ముందుగా సాధారణ పరిపాలనా విభాగం ఈ విభాగంలో ఒకసారి గమనించినట్లయితే మేనేజర్ మెప్పా టీపీఆర్ఓ ఇద్దరు పర్యవేక్షకులు ఐదుగురు యూడీ స్టెనోగ్రాఫర్లు ఐదుగురు టైపిస్ట్లు పద్నాలుగు మంది వాచ్మెన్లు ఇద్దరు కమిషనర్లు ఇద్దరు ఆర్ఓలు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ స్పోర్ట్స్ బిలైఫ్ ఒకటి ఎల్వి డ్రైవర్ ఎనిమిది మంది అటెండర్లు కావాలని చెప్పి సాధారణ పరిపాలన విభాగం నుండి వీరు కోరడం అయితే జరిగిందనమాట అకౌంట్స్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు గమనించినట్లయితే అసిస్టెంట్ ఎగ్జామినర్ ఒక అకౌంట్స్ అధికారి ఇద్దరు అకౌంటెంట్లు నలుగురు సీనియర్ ఆరుగురు జూనియర్ అకౌంటెంట్లు కావాలని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది ప్రజారోగ్య విభాగం నందు చీఫ్ మెడికల్ ఆఫీసర్ పర్ హెల్త్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ హెల్త్ ఆఫీసర్ ఫ్యామిలీ ప్లానింగ్ వెల్ఫేర్ వర్కర్ ఒక ఏఎన్ఎం ఐదుగురు ఆయాలు ఎస్హెచ్ మక్తో ఇద్దరు శానిటరీ ఇన్స్పెక్టర్లు పదమూడు మంది శానిటరీ జవాన్లు ఇద్దరు శానిటరీ సూపర్వైజర్లు ఒక సబ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇద్దరు ఇన్స్పెక్ట్ కలెక్టర్లు అదేవిధంగా ముగ్గురు కుక్లు చౌకీదారులు ఒక హెల్త్ విజిటర్ నాలుగు వందల ఇరవై నాలుగు మంది పబ్లిక్ హెల్త్ ఉద్యోగులు ఈ యొక్క విభాగంలో ఖాళీగా ఉన్నాయని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది అర్బన్ మలేరియా విభాగం నందు బయాలజిస్ట్ ఐదు ఎల్వి డ్రైవర్లు నలభై నాలుగు మంది ఫీల్డ్ వర్కర్లు పంతొమ్మిది మంది హెల్త్ అసిస్టెంట్లు వీరు జనన మరియు మరణ నమోదు ప్రక్రియ కొరకు కావాలని చెప్పి అర్బన్ మలేరియా విభాగం వారు తెలియజేయడం అయితే జరిగిందనమాట ఉద్యాన విభాగం ఈ విభాగంలో ఉద్యాన అధికారులు ఇద్దరు గార్డెన్ సూపర్వైజర్ ఒకటి లష్కర్ ఒకటి మలాన్ ఏడు మాలి పది ఈ యొక్క విభాగంలో ఖాళీగా ఉన్నాయని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది అలాగే ఇంజనీరింగ్ విభాగం నందు ఎలక్ట్రికల్ విభాగం ఈ ఆరుగురు ఏఈలు ఇరవై ఐదు మంది పంప్ ఆపరేటర్లు డ్రాఫ్ట్స్మెన్ ఎల్వీ డ్రైవర్లు ఎనిమిది మంది హెడ్ కూలీ ఒకటి గ్యాంగ్ కూలీలు పదిహేడు మంది హెల్పర్లు అరవై ఒక మంది లైన్ మెన్లు పదకొండు మంది మన్ మజ్దూర్ ఇరవై నాలుగు నాన్ పిహెచ్ వర్కర్లు ఇరవై నాలుగు మెన్ ఐదు వర్క్ ఇన్స్పెక్టర్లు మూడు లైటింగ్ ఇన్స్పెక్టర్ ఒకటి మెన్ ఒకటి క్లీనర్ అంటే వర్క్షాప్ సంబంధించి తొమ్మిది మంది స్టోర్ కీపర్ ఒకటి మసూన్ రెండు హెచ్వి డ్రైవర్లు నాలుగు మిక్స్ డ్రైవర్ ఒకటి ఎలక్ట్రీషియన్ రెండు ఫిట్టర్ ఒకటి జిఐఎస్ ఆపరేటర్ ఒక పోస్ట్ అనేటువంటిది ఖాళీగా ఉన్నాయని చెప్పి తెలియజేయడం అయితే జరిగింది టౌన్ ప్లానింగ్ విభాగం నందు సిటీ ప్లానర్ ఇద్దరు డిప్యూటీ సిటీ ప్లానర్లు ఒక అసిస్టెంట్ సిటీ ప్లానర్ చైర్మన్ ఒకటి టీపీఎస్లు పది టిపిలు మూడు సో జిఏఎస్ ఆపరేటర్లు రెండు సర్వేయర్లు రెండు ఖాళీగా ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది అగ్నిమాపక విభాగంలో డిఎఫ్ఓ ఒక పోస్టు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఒక పోస్ట్ ఖాళీగా ఉన్నాయని చెప్పి తెలియజేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి న్యూస్ను మనం ఒకసారి గమనిద్దాం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ దృష్టి సాధించింది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు పురపాలక సంఘాల నుంచి ఉద్యోగ వివరాలపై నివేదిక కోరడం అయితే జరిగిందనమాట మహానగరపాలక సంస్థలో అయినటువంటి వరంగల్ మహానగరపాలక సంస్థలో ఎనిమిది వందల నలభై ఐదు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తాజాగా రూపొందించినటువంటి నివేదికలో తేలింది నగరపాలక సంస్థ అయినటువంటి వరంగల్లో మొత్తం పదిహేను వందల పన్నెండు పోస్టులు మంజూరు అవ్వగా ఆరు వందల అరవై రెండు భర్తీ అయ్యాయి ఖాళీగా ఇంకా ఎనిమిది వందల నలభై ఐదు భర్తీ కావాల్సి ఉంది ఒక ప్రజారోగ్య విభాగంలోనే నాలుగు వందల ఇరవై నాలుగు ఉన్నాయని చెప్పి నివేదికగా కమిషనర్ గారు పురపాలక శాఖకు పంపించడం అయితే జరిగిందనమాట ఉద్యోగుల కొరత దృష్ట్యా నాలుగు వందల యాభై మంది ఒప్పంద కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే గ్రేటర్ వరంగల్ రాష్ట్ర మున్సిపల్ శాఖకు కోరడం అయితే జరిగింది సో ఒప్పంద కార్మికులు నియామకాలకు అనుమతి ఇస్తారా లేక ఉద్యోగాలు భర్తీ చేస్తారా అనేది త్వరలో తేలింది సో కీలకమైనటువంటి విభాగాల్లో వింగ్ అధికారులను నియమించాలని సిడీఎంఏను కోరడం అయితే జరిగిందనమాట సో ఈ శాఖలో పోస్టుల భర్తీకి సంబంధించి అప్డేట్స్ను మరియు ఇతర జిల్లాల అప్డేట్స్ను మా ఛానల్ నుండి తెలియజేస్తాము మీరు ఈ అప్డేట్స్ను మిస్ అవ్వకుండా ఉండాలన్నట్లయితే మై ఏడిఎంప్లయ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావినైస్ డే